బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని నింపి వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు. మండల కేంద్రమైన తాళ్లూరులో జేహో బీసీ సదస్సు బుధవారం నిర్వహించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి, అలాగే జ్యోతిరావు పూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో టీడీపీ నాయకులు గోరంట రవికుమార్, కాళేశ్వాలి, ఓబుల్రెడ్డి, ఎడమగంటి శ్రీనివాసరెడ్డి, బీసీసీఎల్ దర్శి నియోజకవర్గ అధ్యక్షులు మోడి వెంకటేశ్వర్లు, మానవ రమేష్, అలాగే పలువురు బీసీ నాయకులు, టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జైహో బీసీ సదస్సు జరుగుతున్న సందర్భం, కారణం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నాటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే అద్భుత విజయాలను సాధించి పార్టీని ఏర్పరిచిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక పేద ప్రజల పెన్నిధి, బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా అద్భుత అవకాశాలు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, భారత రాజకీయాల్లోని ఎన్టీ రామారావు గారు. ఆయన ఎప్పుడు అంతకుముందు ఏ రోజు కూడా రాజకీయ జీవితం గడపలేదు, రాజకీయాలు మాట్లాడలేదు. రాజకీయాలు అంటే పేదవాడికి పట్టి అన్నం పెట్టడానికి, రాజకీయాలు అంటే ఎవరైతే అనగారిక వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వివక్షకులు అవుతున్న వాళ్ళకి అండగా ఉండడానికి రాజకీయాలు తప్ప, రాజకీయాలు అంటే నువ్వు అసెంబ్లీకి పోవడానికో, ఎంపీ కావడానికో, దాని ద్వారా తొబ్బేయడానికో కాదు రాష్ట్రాన్ని. నిన్ను నమ్ముకున్నటువంటి పేద ప్రజలు, నిన్ను నమ్ముకున్న ఏదో చేస్తాడన్నటువంటి ఆస్తి ఉన్న జనానికి మేలు చేయగలిగిన వాడే నిజమైన రాజకీయ నాయకుడు. నటించి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత అర్థం పెట్టుకొని దాని ద్వారా నీ అబ్బా సొమ్ములంతా నీ ఇళ్ళంతా దోచేసుకొని, రాష్ట్రం దేశం సొమ్ము దోచుకొని, నీ ఇల్లు కోటాను కోట్లు దోచుకొని పాత్రలు వేసుకుంటాను కాదు. అమాయకి జనం మనం నమ్ముకొని వస్తుంటారు. కూడు కూట ఆ పూటకు లేకపోయినా ఒక మీటింగ్ ఉందంటే, తెలుగుదేశం మీటింగ్ ఉందంటే వస్తారు ఎందుకు? వీళ్ళు లేదన్న మేలు చేస్తారేమో, రేపు భవిష్యత్తుకి ఆధారంగా ఉంటారేమో. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఎన్టీ రామారావు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక అండగా ఉన్నటువంటి పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఇవాళ పేర్లేదు, మరి చౌదరులు అండగా లేరు. బడుగు బలహీన వర్గాలు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి ఏకైక వర్గం ఈ రాష్ట్రంలో. చాలా జిల్లాల్లో చౌదరుల బలంగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీకి ఆ రోజు అండగా లేరు, బడుగు బలహీన వర్గాలు అంటే కూడా. ఇది వాస్తవం దయచేసి పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తున్నాను. ఈ పార్టీ 83లో పై రావడానికి కాంగ్రెస్ పార్టీని కోకటి వేళతో కూడా తొక్కేసి ఈ పార్టీ అధికారం రావడానికి కారణం బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు. ఎందుకంటే 70 ఏళ్ళ స్వతంత్ర దేశంలో 83 నాటికి ఎన్ని వచ్చింది నుంచి 50 ఏళ్ళు అనుకుంటే 33 ఏళ్ల రాజకీయంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. బలహీన వర్గాల ప్రాధాన్యత లేదు. బలహీన వర్గం అయ్యో రామచంద్ర ఏంటి మా బ్రతుకులనేటువంటి అల్లాడిపోతున్న తరుణంలో ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టి తీసుకొస్తే ఎన్టీ రామారావు గారు ఎంతో అద్భుతం సృష్టించి ఆలోచించాలి. బీసీ సోదరులారా ఆలోచించండి, అన్నం 1 గంట ఆలస్యమైతే ప్రమాదం మునిగిపోదు. మేము కూడా షుగర్ పేషెంట్ అయినా కూడా ఉన్నామంటే, ఏదో రేపు ఇది మాట్లాడితే పదం వస్తుందని కాదు, లేదా ఎమ్మెల్యే ఎంపిస్తాను కాదు, నేనైతే ఒక్కటే ఏది ధర్మమో దాన్ని చేయటానికి ఫలితం ఆశించు నా పాలసీ అది. బడుగు బలహీన వర్గాలు నేను బాగా చెప్తుంటే బీసీలో ఇలా చూడబాబు చెప్పినట్టు ఏదైనా నిలబడి మాట్లాడగలరు? ఎస్, దానికోసం నా వాణిని పెంచడానికి ఈ పార్టీలో పనిచేస్తున్నాను. ఇలా మాట్లాడితే నాకు ఎమ్మెల్యే సీట్ ఎంపీ సీట్ ఇస్తాను కాదు, తెలుగుదేశం పార్టీ ఏమి ఇచ్చినా పోయినాయి. బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం నా వాణి వినిపిస్తున్నాను. దానికోసం ఎవరితో నేను పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. స్పష్టంగా అవసరమైతే పార్టీలో కూడా మాట్లాడతాం. బలహీన వర్గాలకి రేపు అన్యాయం జరిగితే, బలహీన వర్గాలు అధికారం వచ్చిన తర్వాత అన్యాయం జరిగితే, వారికి ఇచ్చే ప్రాధాన్యతలు లోపు వస్తే పార్టీతో చర్చిస్తాను,
పార్టీ ద్వారా వచ్చే కార్యక్రమాలని బలహీన వర్గాలకు అండగా ఉండే దానికి కృషి చేస్తాం, తద్వారా పార్టీని పెంచుకుంటాను కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ రామారావు గారు పార్టీ, ఆయన ఎన్ని కులాలను అభివృద్ధి చేశారు మీరు ఆలోచించండి. బీసీలో కూడా యాదవులు కావచ్చు, గౌడలు కావచ్చు, కుమ్మర్లు కావచ్చు, ఇంకా చిన్న చిన్న బీసీ కులాలు ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్క నాయకుడు తయారు చేశారు. అలా చేసిన నాయకుడు ఇంతవరకు ఎవరు లేరు. ప్రతి బీసీ కులంలో ఒక నాయకుడు చేశారు, ఎస్సీల నుంచి కొంతమంది నాయకులు చేశారు, మైనారిటీల నుంచి నాయకులు చేశారు. దేశ స్థాయిలో బ్రహ్మాండంగా ఉండే విధంగా ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క సామాజిక వర్గ నాయకుడు చేసి ఇది తెలుగుదేశం పార్టీ మార్పు, ఇది పొడుగు బలహీన వర్గాలకి పనిచేసి వారిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చే పార్టీ అని రుజువు చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ ఎన్టీ రామారావు గారికి పెట్టిన పార్టీ ఈరోజు మనం అందరం కూడా ఇవాళ జైహో బీసీ సభ జరుపుకున్న కారణం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.